Hi students, today we are going to discuss about the wave energy. We all of you know that waves are coming on the surface of ocean due to the wind blowing on the surface of ocean. Manaki sun yokka light valla nothing but solar energy valla earth meeda different parts lo different temperature ane develop avutundi. Aa different temperature valla pressure difference anedi create avutundi. ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, విండ్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతుంది. నథింగ్ బట్ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటాం మనం, విండ్ అంటాం. వీటి గురించి ఆల్రెడీ మనం సోలార్ ఎనర్జీ లెసన్ చెప్పినప్పుడు డీటెయిల్గా అందులో ఏ విండ్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఈ విండ్ అనేది వాటర్ సర్ఫేస్ పైనుంచి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, అక్కడ దేర్ మస్ట్ బి ఏ ఫ్రిక్షన్ బిట్వీన్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్. డ్యూ టు ది ఫ్రిక్షన్ ద ఎయిర్ విల్ డ్రాగ్స్ ది వాటర్ సర్ఫేస్. ఎయిర్ మాలిక్యూల్స్కి వాటర్ సర్ఫేస్కి మధ్యలో ఉన్నటువంటి ఫ్రిక్షన్ వలన ఎయిర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, వాటర్ సర్ఫేస్ని దాంతోపాటు డ్రాగ్ చేసుకొని వస్తాయి. అంటే ఈ డ్రాగ్ చేసుకుంటూ ఆ డ్రాగ్ చేసుకుంటూ రావడం వల్ల మనకేమవుతుంది, లిక్విడ్ లెవెల్లో చేంజ్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, వేవ్స్ అంటాం. మీరు సింపుల్గా అర్థం కావాలంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ పైన మన మౌత్తో ఎయిర్ బ్లో చేసాం అనుకోండి, గట్టిగా ఊదాం, ఊదితే ఏమవుతుంది, కొన్ని రిపల్స్ అంటే అలల్లాగా వస్తూ ఉంటాయి, అంటే వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది లోవర్ స్కేల్లో, అంటే మనం బ్లో చేసే ఎయిర్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అక్కడ తక్కువగా వేవ్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఎర్త్ మీద అంటే ఓషన్ మీద విండ్స్ అనేవి ఎలా ఉంటాయి, చాలా హై స్పీడ్తో ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి వేవ్స్ కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ వేవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఓన్లీ అట్ ది టాప్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్. ఓషన్ యొక్క టాప్ సర్ఫేస్ మీద మాత్రమే వేవ్స్ ఉంటాయమ్మా. డెప్త్లోకి వెళ్ళేందుకు వేవ్స్ ఉండవు. డెప్త్లోకి వెళ్ళేకి వాటర్ మొత్తం ఎలా ఉంటుంది, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, కదలదు. అంటే కదలటం అంటే దాని యొక్క ఫ్లోని బట్టి మూవ్ అవ్వచ్చు, అంతేగాని లిక్విడ్ లెవెల్ పైకి కిందకి రైజ్ అవ్వడం ఉండదు. అంటే వేవ్ అనేది ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, లోపలికి వెళ్ళే కొద్దికి వేవ్ అనేది ఉండదు. ఓకే, మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, గ్లాస్లో వాటర్ తీసుకుని దాన్ని బ్లో చేస్తే పైన ఉన్నటువంటి లిక్విడ్ కదులుతుంది, కానీ అడుగున గ్లాస్లో బాటంలో ఉన్నటువంటి వాటర్ ఏమైనా కదులుతుందా, కదలదు. అంటే వేవ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఓన్లీ అట్ ది టాప్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్, ఓషన్ యొక్క టాప్ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. ఓకే, అది వేవ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని. ఇప్పుడు మరి వేవ్ అంటే మూవ్ అవుతూ ఉంది అన్నాం, మరి వేవ్ మూవ్ అవుతూ ఉంటుంది. నథింగ్ బట్ వేవ్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టర్బెన్స్ ట్రావెలింగ్ త్రూ ది మీడియం. ఒక మీడియంలో వెళ్ళేటువంటి డిస్టర్బెన్స్నే మనం వేవ్ అని అంటాం. డిస్టర్బెన్స్ మూవ్ అవుతుంది అన్నాం, మరి మూవ్ అవుతున్నప్పుడు దానికి ఎనర్జీ ఉంటుందా ఉండదా, ఉంటుంది. ఎవ్రీ మూవింగ్ పార్టికల్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ విచ్ ఈజ్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. మూవ్ అయ్యేటువంటి ప్రతి పార్టికల్ కూడా ఎనర్జీ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకే, అంటే వేవ్కి కైనెటిక్ ఎనర్జీ ఉంది. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఉందా లేదా, పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ దేనివల్ల వస్తుంది, డ్యూ టు ది డిఫరెన్స్ ఇన్ ది హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది వేవ్. ఇప్పుడు మీరు ఈ వేవ్ని అబ్జర్వ్ చేస్తే సమ్ పోర్షన్ ఆఫ్ ది వాటర్ లెవెల్ ఈజ్ అబౌవ్ ది మీన్ సర్ఫేస్, లేదా మీన్ లెవెల్. కొంత రీజన్లో వాటర్ ఏమవుతుంది, మీన్ లెవెల్ కంటే పైన ఉంటుంది. ఇన్ అనదర్ రీజన్ ద వాటర్ విల్ బిలో ది మీన్ లెవెల్, మీన్ లెవెల్ కంటే తక్కువ ఉంటుంది. అంటే డ్యూ టు దిస్ హై డిఫరెన్స్ దేర్ మస్ట్ బి ఏ పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది వేవ్. వేవ్లో ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఇంకొకటి, వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండేటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా, దానివల్ల కూడా కొంతవరకు పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ వేవ్ యొక్క ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీని డెరైవ్ చేసి టోటల్ ఎనర్జీ ఎంతో చూడాలి. అయితే ఫస్ట్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్, ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్, వేవ్తో మొత్తం ఎంత ఎనర్జీ అనేది అసోసియేట్ అయి ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీని కనుక్కుందాం, తర్వాత కైనెటిక్ ఎనర్జీ దగ్గరికి వెళ్దాం. మనందరికీ తెలిసిందే పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ హైట్ డిఫరెన్స్ వచ్చిందంటే గ్రావిటేషనల్ హైటేగా, నది మన ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచే కదా తీసుకునేది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కొంతవరకు డెవలప్ అవుతుంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయింది ఎంజీహెచ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ ఎంజీహెచ్. ఇప్పుడు మనం ఆ ఫార్ములాను తీసుకోవాలి. అయితే ఈ వేవ్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది వేవ్ విల్ హ్యావింగ్ ది డిఫరెంట్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ ది మెయిన్ పొజిషన్.
మీన్ పొజిషన్ నుంచి వేరు వేరు పాయింట్స్ అనేవి వేరు వేరు హైట్స్లో ఉన్నాయి. అంటే అప్పుడు మొత్తం అన్ని మాలిక్యూల్స్కి పొటెన్షియల్ ఎనర్జీ ఒకేలా ఉంటుందా? ఉండదు. ఇదిగోండి ఇలా మూవ్ అవుతూ ఉంది. ఓకే, అయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు మనం. మీకు ఆల్రెడీ ఆసిలేషన్స్ వస్తుంది, ఎక్కడ ఇంటర్మీడియట్లో వచ్చింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంది. ఆసిలేషన్ అంటే ఏంది? ద టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఇస్ నోన్ యాజ్ ఆసిలేషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఆసిలేట్ అవుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? కంపల్సరిగా యాక్సిలరేషన్ ఉంటుంది. యాక్సిలరేషన్ ఉంది అంటే ఖచ్చితంగా ఏముంటుంది? ఫోర్స్ ఉన్నట్టే. ఫోర్స్ ఉంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టే. కైనెటిక్ ఎనర్జీ అనేది ఫోర్స్ ఉన్నా లేకపోయినా మోషన్ ఉంటే వచ్చింది. కానీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం కంపల్సరిగా ఫోర్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఫోర్స్ అనేది లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ అనేది రాదు. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో కనుక మనం తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి హైట్ అనేది వేరువేరుగా ఉంది. అంటే ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క హైట్లో ఉంది. నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది వేవ్ టు ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది వేవ్ విల్ బి డిఫరెంట్ అట్ డిఫరెంట్ పొజిషన్. వేరువేరు పొజిషన్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ ఒకటే పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. ఒకదానికి ఎక్కువ ఉండొచ్చు, ఒకదానికి తక్కువ ఉండొచ్చు. అయితే మనం ఏం చేయాలి? యావరేజ్గా టోటల్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, దానికోసం ఏం చేద్దాం? టు ఫైండ్ అవుట్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది వేవ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ dx హ్యావింగ్ ఎ డిస్ప్లేస్మెంట్ వై. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకోండి. మనం పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం? ఈ వేవ్ మొత్తంలో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఆ ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత? dx ఉంది. ఈ హైట్ ఉంటుంది కదా, నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ ఏమనుకుంటున్నాను? స్మాల్ వై అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇంతవరకు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. అంటే ఇప్పుడు ఈ dx ఎలిమెంట్ ఉంది కదా, dx ఎలిమెంట్ వరకు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కొని దాన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, టోటల్ ఎనర్జీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ముందు ఇంతవరకు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్, అంటే mgh అని రాసుకోవాలి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఎలిమెంట్ డెరివేటివ్ ఆఫ్ dp అని రాసామా. dp అని ఎందుకు రాశాను? ఇది ఓన్లీ స్మాలర్ ఎలిమెంట్దే, మొత్తం కాదు. మొత్తం కంప్లీట్గా పొటెన్షియల్ ఎనర్జీ అనుకో, మనం p పొటెన్షియల్ ఎనర్జీ అని రాసుకోవచ్చు. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ p అంటే ఏం తెలియజేస్తుంది? ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది ఎలిమెంట్ dx. dx ఎలిమెంట్తో అసోసియేట్ అయినటువంటి పొటెన్షియల్ ఎనర్జీని dp కింద మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ mgh అంటే హైట్ రాయాలి. ఇక్కడ హైట్ ఎంత రాయాలి? వై. డైరెక్ట్గా వై రాసేదా? రాయకూడదు. ఎందుకని రాయకూడదు అంటే, మనం ఇక్కడ dx లెంత్ తీసుకున్నప్పుడు ఇంతవరకు పోర్షన్, ఈ పోర్షన్ తీసుకున్నాం. ఈ పోర్షన్లో ప్రతి పాయింట్ కూడా ఒకే హైట్లో ఉంటుందా? ఉండదు. మనం ఇదిగోండి ఇలా దాన్ని ఇక్కడ గీస్తున్నాం, మళ్ళీ చూడండి ఇలా ఉంటుంది. ఈ పాయింట్ ఒక హైట్లో ఉంది, ఈ పాయింట్ ఒక హైట్లో ఉంది, అంటే రెండింటికి మధ్యలో కొంత హైట్ డిఫరెన్స్ ఉందిగా, కంపల్సరీగా ఉంటుంది. అంటే మీరు ఎంత చిన్న పోర్షన్ తీసుకున్నా ఆ చిన్న పోర్షన్లో కంపల్సరిగా ఏం జరుగుతుంది? ఎంతో కొంత హైట్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకని మనం ఏం చేద్దామంటే యావరేజ్ హైట్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ 0 అనుకోండి, ఇది వై అనుకోండి, యావరేజ్ ఎంత అవుతుంది? వై బై 2. ఓకే, ఇది mg ఇంటూ వై బై 2. ఎలా రాసిన అర్థమైందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్. మాస్ ప్లేస్లో ఎం రాసాం, గ్రావిటీ ప్లేస్లో g రాసాం. హైట్ అనేది మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్లో అన్ని పార్టికల్కి కూడా ఒకేలా ఉండదు. కాబట్టి యావరేజ్గా మనం ఎంత రాయడం జరిగింది? వై బై 2 రాయడం జరిగింది. ఒకటి dp ఈజ్ ఈక్వల్ mg ఇంటూ వై బై 2. ఏమంటే మాస్. ఇప్పుడు మనకి ఓషన్లో లాట్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ వాటర్ అంటే టోటల్ మాస్ రాస్తామా? రాయం కదా. మనం ఏ రీజన్ అయితే తీసుకున్నామో ఆ రీజన్లో ఉన్నటువంటి వాటర్ వరకు తీసుకోవాలి. సరే, ఇప్పుడు మాస్కి ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఇంటూ బ్రెడ్త్. ఎలా రాయొచ్చు? లేదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, సింపుల్గా. ఇప్పుడు ఇందులో ఈ ఎలిమెంట్లో dx అనేటువంటి ఎలిమెంట్లో మనం లెంత్ బ్రెడ్త్ థిక్నెస్ t. సరే, మరి ఎలా తీసుకోవాలో చూడండి. మాస్ ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. డెన్సిటీ ప్లేస్లో రో రాస్తున్నా, v అంటే వాల్యూమ్. వాల్యూమ్ ప్లేస్లో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ రాయాలి. ఇప్పుడు ఇది కూడా అమ్మా, ఈ హైట్ y, అది క్లియర్ కదా, y రాస్తున్నా. లెంత్ రాయాలి dx.
బ్రెడ్త్ లేకపోతే విడ్త్ అనుకోండి. ఇప్పుడు ఇది మనకి టూ డైమెన్షనల్ పిక్చర్. వేవ్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది, అయితే మనకి వాటర్ ఓషన్లో ఏమవుతుంది ఇలా పైకి వస్తూ ఉంటుంది. అంటే త్రీ డైమెన్షన్లో చూస్తే మనకి లోపలికి డెప్త్ ఉంటుంది కదా. అంటే దేర్ మస్ట్ బి ఏ డెప్త్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్. వేవ్ అనేది ఎటైతే ప్రాపగేట్ అవుతుందో దానికి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ఎలిమెంట్ ఇదిగోండి ఈ లోపలికి. ఈ థిక్నెస్ అనేది అంటే మనకి బోర్డు మీద చూపించడం కుదరదు కాబట్టి గీయట్లేదు నేను. ఈ లోపల వైపుకి అంటే దీనికి పర్పెండిక్యులర్గా వాటర్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ వాటర్ సర్ఫేస్ యొక్క లెంత్ని నేను ఎల్ అని అనుకుంటున్నా. వై ఇంటూ డిఎక్స్ ఇంటూ ఎల్ ఎలా రాసాం అర్థం కదా. వై అంటేనేమో హైట్ అమ్మ, ఎల్ అంటేనేమో లెంత్ కింద తీసుకోండి, ఎల్ అంటే బ్రెడ్త్. మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ ప్లేస్లో వై డిఎక్స్ ఇంటూ ఎల్ రాశాను. నెక్స్ట్ ఇంకా ఏముంది ఇక్కడ, జీ ఇంటూ వై బై టూ అని ఉంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, రో ఎల్ జీ వై ఇంటూ వై వై స్క్వైర్ ఇంటూ డిఎక్స్ బై టూ. ఏంటిది ఇది, పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది ఎలిమెంట్ డిఎక్స్. డిఎక్స్ అనేటువంటి ఎలిమెంట్తో ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా. మనకి ఇప్పుడు ఏం కావాలి, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది వేవ్. ఈ వేవ్ మొత్తంలో మొత్తం ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందో కావాలి. ఎలా ఏం చేస్తే సరిపోతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది. టోటల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ వేవ్, వేవ్తో అసోసియేట్ అయినటువంటి మొత్తం టోటల్ ఎనర్జీ ఎంతో రాద్దాం. ఏం రాద్దాం, పిఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి ఆఫ్ పిఈ. ఏం రాస్తాం, ఇంటిగ్రల్ డి ఆఫ్ పి అంటే రో ఎల్ జి వై స్క్వైర్ ఇంటూ డిఎక్స్ బై టూ. ఓకే సరే, ఇక్కడ వై అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. ఏ డిస్ప్లేస్మెంట్, వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్. వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏం రాస్తాం, ఆల్రెడీ మీకు లోవర్ క్లాసెస్లో వస్తుంది, ఎక్కడ ఇంటర్మీడియట్లో వచ్చింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా వచ్చింది. వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ రాయొచ్చు, లేకపోతే కేఎక్స్ మైనస్ ఒమేగా టీ రాయొచ్చు. ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అని రాస్తున్నా. ఈ వై వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, పిఈ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ జీ వై స్క్వేర్ అంటే ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై టూ. ఓకే ఇదే. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా ఏం చేస్తాం, కాన్స్టెంట్స్ని బయట రాసి వేరియబుల్స్ మాత్రమే లోపల ఉంచుకుంటాం. ఇందులో రో కాన్స్టెంట్ అంటే డెన్సిటీ ఆఫ్ ది వాటర్ బయట రాస్తున్నాను, ఎల్ అంటే లెంత్ కింద బ్రెడ్త్ కింద తీసుకున్నాం, నెక్స్ట్ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అది కూడా కాన్స్టెంటే, టూ అనేది కూడా బయటకు వస్తుంది, ఏ అంటే యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ కూడా కాన్స్టెంటే కాబట్టి దీని ఏ స్క్వేర్ని బయట రాసుకుంటున్నా. ఇంకేం మిగులుతుంది, ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఇంటూ డిఎక్స్ అవుతుంది. అయితే మనం ఇలానే కాదు, దీంట్లో లిమిట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకని, మనకి వేవ్ ఇన్ఫినిట్ లెంత్ ఉంటుందా, ఉండదు కదా. ఇదిగోండి వేవ్ లెంత్ ఎంత ఉంటుంది, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. ఈ డిస్టెన్స్ ఎంతకు సమానం, ఈక్వల్ టు ది వేవ్ లెంత్. ఓకే ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టూ సక్సెసివ్ ట్రఫ్ విల్ బి నోన్ యాజ్ వేవ్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి లెంత్ ఎంత, వేవ్ లెంత్ ల్యాండా. అండ్ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది, జీరో నుంచి ల్యాండా వరకు. కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కొన్ని రాస్తాం, జీరో టు ల్యాండా అని రాసుకోవడం జరుగుతుంది. అప్పుడు హాఫ్ ఇంటూ రో ఎల్ జీ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఉంది, ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ని మనం డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేం కదా. కాబట్టి ఏం చేస్తాం, ఇంటిగ్రల్ జీరో టు ల్యాండా సైన్ స్క్వేర్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు, వన్ మైనస్ కాస్ టూ తీటా బై టూ. ఆ ఫార్ములా ప్రకారం వన్ మైనస్ కాస్ టూ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ బై టూ ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే ఇందులో టూ అనేది కాన్స్టెంట్ కదా, బయట రాసేయండి. ఏం మిగులుతుంది, వన్ బై ఫోర్ ఇంటూ రో ఎల్ ఇంటూ జీ ఇంటూ ఏ స్క్వేర్. ఇంటిగ్రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇంటిగ్రల్ జీరో టు ల్యాండా వన్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ జీరో టు ల్యాండా కాస్ టూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఇంటూ డిఎక్స్. మనందరికీ తెలిసిందే ద యావరేజ్ వాల్యూ ఓవర్ ది కంప్లీట్ సైకిల్ విల్ బి ఈక్వల్ టు జీరో. కంప్లీట్ సైకిల్లో యావరేజ్ వాల్యూ ఎంత అవుతుంది, జీరో. కంప్లీట్ సైకిల్ అంటే సైన్ తీటాని కానీ కాస్ తీటాని కానీ
ఓవర్ ది కంప్లీట్ టైం లేదా కంప్లీట్ లెంత్లో మనం కనుక ఇంటిగ్రేట్ చేసినట్లయితే జీరో వస్తుంది. దీన్ని డైరెక్ట్గా ఇక్కడ మీరు జీరో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఇంటిగ్రల్ కాస్ తీటా అంటే మళ్ళీ మనకి సైన్ తీటా వస్తుంది, ఆ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయొచ్చు. సరే నేను ఎక్స్టెండ్ చేసి రాస్తాను చూడండి, 1/4 ఇంటూ రో ఎల్ జీ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ రాస్తాం, ఎక్స్ అండర్ ద లిమిట్స్ 0 to λ మైనస్ ఇంటిగ్రల్ 0 to λ కాస్ 2 ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టి, కేఎక్స్ మైనస్ ఒమేగా టి ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ తీటా అంటే సైన్ తీటా రాస్తాం, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సైన్ 2 ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టి వస్తుంది. అక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి వచ్చినటువంటి వాల్యూని డినామినేటర్లో రాయాలి. ఇక్కడ ఏమొస్తుంది, 2k అని వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ టీ ఉంది కదా, టీ అంటే టైము, టైం అనేది కూడా వేరియబుల్ కదా, మరి దాన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి అని. అయితే ఇక్కడ మనం టైంని డిఫరెన్షియేషన్ చేయం, ఎందుకని టైం అనేది కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. ఎందుకు అంటే ఒకవేళ టైం అనేది వేరియబుల్ కింద తీసుకుంటే మనకి వేవ్ అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది, వేవ్ అనేది ఇలా స్టాండర్డ్గా ఉండదు. అంటే ఒక ఫిక్స్డ్ టైంలో ఫ్రీజ్ చేసినప్పుడు మనకి వేవ్ ఇలా కనబడుద్ది, లేదు టైం కూడా పాస్ అవుతుందంటే ఈ వేవ్ కూడా ఏమవుతుంది, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ మనం తీసుకున్న పార్టికల్ డిస్ప్లేస్మెంట్స్ ఏమైతే కంటిన్యూస్గా వేరీ అవుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాం, టైంని కాన్స్టెంట్ కింద తీసుకుంటాం, అప్పుడు అంతవరకు డెరివేటివ్ చేస్తే జీరో అయిపోతుంది, డినామినేటర్లో 2k మిగులుతుంది. అసలు అంత కూడా అవసరం లేదు, ఎందుకు అంటే ఈ మొత్తం 0 అయిపోయింది, ఇందాక చెప్పాం కదా. సరే చేస్తూ చూద్దాం, అప్పుడు పీఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/4 రో ఎల్ జీ ఏ స్క్వైర్ ఇంటూ ఎక్స్ అండర్ ద లిమిట్స్ 0 to λ. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, రెండింటి మధ్యలో మైనస్ ప్లేస్ చేయాలి. ఏం మిగులుతుంది, లాంబ్డా మైనస్ 0 లాంబ్డా వస్తుంది, మైనస్ సైన్, ఇక్కడ చూడమ్మా 2kx మైనస్ ఒమేగా టి ఉంది, 2 ఇంటూ కే అన్నాం, కే అంటే ఎంత, 2π/λ మా కే అంటే ఎంత, 2π/λ, నథింగ్ బట్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఆ కార్నర్లో కనబడుతుందా మీకు, ఓకే ప్రాపగేషన్ కాన్స్టెంట్ కాబట్టి 2π/λ రాశాను, ఇంటూ ఎక్స్ అని ఉంది, ఎక్స్ యొక్క అప్పర్ లిమిట్ ఎంత, లాంబ్డా, కాబట్టి ఇక్కడ లాంబ్డా సబ్స్టిట్యూట్ చేద్దాం, మైనస్ 2π ఇంటూ వేవ్ లెంత్ కనుక లాంబ్డా అయినట్లయితే టైం పీరియడ్ ఎంత, క్యాపిటల్ టీ, అంటే లాంబ్డా లెంత్ వచ్చినప్పుడు టైం ఎంత అవుతుంది, టైం పీరియడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్మాల్ టీ దగ్గర ఏం రాయాలి, క్యాపిటల్ టీ రాసుకోవాలి, 2π/క్యాపిటల్ టీ ఇంటూ క్యాపిటల్ టీ బై, సారీ ఇంకా ఇక్కడ ఇంకోటి ఉందిగా, సరే అది కూడా రాదాలి, బై 2k. లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు దాని ముందు మైనస్ ఉండదుగా, ముందు ఇంకో మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది, ప్లస్ సైన్ ఆఫ్ 2 ఇంటూ 0, ఎందుకని kx రాయాలి, x వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ 0 కాబట్టి 0 రాసేసా, మైనస్ 2π ఇంటూ క్యాపిటల్ టీ ఇంటూ 0, ఎందుకని ఎక్స్ వాల్యూ 0 ఎప్పుడు వస్తుంది, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి అక్కడ 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, బై 2k. ఓకే ఇది ఇప్పుడు 1/4 ఇంటూ రో ఎల్ జీ ఏ స్క్వేర్ ఇంటూ లాంబ్డా మైనస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాన్సిల్ అవుతుంది, 2π-2π 0, 2π అన్నా 0 సైన్ ఆఫ్ 0, 0 0 పోయిన థింగ్ ఈక్వల్ 0, అంటే తర్వాత టర్మ్స్ ఏమైతే 0 అయిపోతాయి, ఏం మిగులుతుంది ఇక్కడ, లాంబ్డా అనేది మిగులుతుంది. ఇది పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది వేవ్ ఈజ్ 1/4 రో ఎల్ జీ ఏ స్క్వేర్ ఇంటూ లాంబ్డా, ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది వేవ్. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ కూడా రాయాలి, అయితే కైనెటిక్ ఎనర్జీ యొక్క డెరివేషన్ని మనం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసుకుందాం. ఫ్రమ్ హైడ్రోకైనెటిక్ థిరీ ప్రకారం కైనెటిక్ ఎనర్జీ కే ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ రో ఎల్ జీ ఏ స్క్వేర్ ఇంటూ లాంబ్డా. సార్ మర్చిపోయి పై కింద రాశారనుకోవద్దు, రెండు సేమ్గానే ఉంటాయి. అంటే మనకు వేవ్ అనేది మూవ్ అవుతుంటే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో పొటెన్షియల్ ఎనర్జీ కూడా అంతే అసోసియేట్ అయి ఉంటుంది. అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఏమైంది, డైరెక్ట్గా రాసిన 1/4 + 1/4 ఎంత, 1/2, అప్పుడు హాఫ్ ఇంటూ రో ఎల్ జీ ఏ స్క్వేర్ లాంబ్డా అవుతుంది. ఏంటిది, టోటల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది వేవ్, వేవ్తో అసోసియేట్ అయినటువంటి టోటల్ ఎనర్జీకి ఫార్ములా ఇది. అయితే ఇక్కడ మనకి ఎనర్జీ డెన్సిటీ అంటాం, కొంతమంది పవర్ డెన్సిటీ అని కూడా రాస్తారు. పవర్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ విల్ బీ నోన్ యాజ్ పవర్ డెన్సిటీ.
మనం తీసుకున్నటువంటి యూనిట్ ఏరియాలో యూనిట్ టైంలో మొత్తం ఎంత ఎనర్జీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనం పవర్ డెన్సిటీ అనుకోవచ్చు. ఇక్కడ ఎనర్జీ E is equal to ఎంత వచ్చింది, హాఫ్ ఇంటూ రో ఎల్ జి ఏ స్క్వేర్ లాంబ్డా వచ్చింది. హాఫ్ ఇంటూ రో జి ఏ స్క్వేర్ ఎల్ ఇంటూ లాంబ్డా బై మనం ఇక్కడ ఏరియా రాయాలి. ఈ ఏరియా ప్లేస్లో ఏం రాస్తాం, లాంబ్డా ఇంటూ ఎల్ అని రాసుకుంటాం. ఇదిగోండి ఇది లాంబ్డా లెంత్ అనుకోండి, ఇందా చెప్పాం కదా త్రీ డైమెన్షన్లో లోపలికి మనకి థిక్నెస్ ఉంటుందని, దాన్ని ఎల్ కింద తీసుకుంటాం. లాంబ్డాని ఎల్ని మల్టిప్లై చేస్తే ఏరియా వచ్చింది. అప్పుడు లాంబ్డా ఇంటూ ఎల్ ఇంటూ టైం అంటే క్యాపిటల్ టీ. ఎందుకు క్యాపిటల్ టీ రాసాం, మనం టోటల్ లెంత్ తీసుకున్నాం కదా వేవ్ లెంత్, వేవ్ లెంత్ కా అంటే లాంబ్డా టైంలో ఎంత టైం వస్తుంది అక్కడ, సారీ వేవ్ లెంత్ అనేది లాంబ్డా రావాలి అంటే అక్కడ ఎంత టైం పడుతుంది, టైం పీరియడ్ టైం పట్టింది. టైం పీరియడ్ అంటే క్యాపిటల్ టీ, కాబట్టి ఇక్కడ క్యాపిటల్ టీ రాసా. లాంబ్డా ఎల్ లాంబ్డా ఎల్ క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగిలింది, హాఫ్ రో జీ ఏ స్క్వైర్ ఇంటూ క్యాపిటల్ టీ అన్నాం. టైం పీరియడ్ రెసిప్రోకల్ ఆఫ్ ది టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, స్మాల్ ఎఫ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇది పవర్ డెన్సిటీ ఇన్ ఏ పెన్, ఇది ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది వేవ్. మనం ఓషన్లో వచ్చేటువంటి వేవ్స్లో అసోసియేట్ అయినటువంటి ఎనర్జీకి ఫార్ములా అయింది హాఫ్ రో ఎల్జీ ఏ స్క్వేర్ ఇంటూ లాంబ్డా. ఇది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఎక్కువగానే ఉంటుంది. ఎందుకని, రో అంటే ఏంటి, డెన్సిటీ. ఏ డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత, 10³ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఒక మీటర్ క్యూబ్లో 1000 kgs ఉంటుంది వాటర్, కాబట్టి ఎనర్జీ డెన్సిటీ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది. అయితే ఇప్పుడు ఈ ఎనర్జీని మనం ఏం చేయాలి, ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే హ్యావ్ టు కన్వర్ట్ ది వేవ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. వేవ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చుకోవాలి. అయితే అందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే మనకు ఉండేది ఒక రెండు మూడే, అవి చూద్దాం. మా ఫ్లోటింగ్ డివైస్ ఉంటాయి జనరల్గా, దాన్నే బయో డివైస్ అని కూడా అంటారు, బియుఓఐ. ఓకే, వీటిని ఉపయోగించుకొని మనం ఎలా పవర్ని ప్రొడ్యూస్ చేస్తాము అంటే, ఏ హోస్ పంప్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ ఫ్లోట్ అండ్ సపోర్టెడ్ బై ఏ యాంకర్ ఇన్ ది సీ బెడ్. ఇది బ్లాక్ డయాగ్రామ్, జనరల్ బ్లాక్ డయాగ్రామ్. ఇది యాంకర్, ఓకే, యాంకర్ అంటే ఈ డివైస్ మొత్తం నిలబడటానికి ఈ సముద్రంలో సీ బెడ్ ఇది, అంటే అడుగు భాగాన మనం ఈ యాంకర్ని ప్లేస్ చేస్తాం. ఈ యాంకర్కి ఏమవుతుంది, ఒక డివైస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో పార్ట్స్ ఉంటాం, ఈ పైది ఫ్లోట్ అంటాం అంటే తేలియాడేది, ఈ కింద ఉండేది హోస్ పంప్, ఇది హోస్ పంప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అసలు వర్కింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే వేవ్ అనేది దీని నుంచి ఫ్లో అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రస్ట్ వచ్చింది అనుకోండి, క్రస్ట్ అంటే ఏమవ్వాలి, లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్లోట్ ఏమవుతుంది, ఇది మీల్ లెవెల్, ఈ ఫ్లోట్ దగ్గర నుంచి ఇలా వేవ్ వచ్చింది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్లోట్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది, ఫ్లోట్ పైకి వెళ్ళింది. ఈ ఫ్లోట్ పైకి వెళ్ళినప్పుడు ఈ హోస్ పంప్ ఉంది కదా, హోస్ పంప్ అంటే ఇది స్ట్రెచ్డ్ మెంబ్రేన్స్ అనమాట, అంటే ఇది సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్లోట్ అనేది పైకి వెళ్ళిందో, ఈ హోస్ పంప్ ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంత వాటర్ దాని లోపలికి వెళ్తాయి, స్ట్రెచ్ అయినప్పుడు కొంత వాటర్ లోపలికి వెళ్తాయి. ఇది క్రస్ట్ వచ్చినప్పుడు, క్రస్ట్ పోయింది మళ్ళీ ట్రఫ్ వచ్చింది, ట్రఫ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లోట్ అనేది మళ్ళీ కిందకు ప్రెస్ అవుతుంది. ఈ కిందకు ప్రెస్ అయినప్పుడు దీని లోపలికి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మీద మొత్తం ఏమవుతుంది, ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఆ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల ఆ వాటర్ ఏమైంది, స్పీడ్గా బయటకు వచ్చింది. ఆ స్పీడ్గా బయటకు వచ్చేటువంటి వాటర్ని మనం ఏం చేస్తాం, జనరేటర్లోకి పంపిస్తాం, ప్రెజరైజ్డ్ వాటర్ ఇంటూ జనరేటర్. ఇంకా జనరేటర్లో టర్బైన్ రొటేట్ అవుతుంది, మనకు ఆటోమేటిక్గా పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ సింపుల్ థియరీ. ఏం చేసాం, ఒక ఫ్లోట్ని హోస్ పంప్ కనెక్ట్ చేసాం, ఈ హోస్ పంప్ని
యాంకర్ కి సపోర్ట్ చేసాం అంటే ఇప్పుడు ఇది ఈ సీ బెడ్ లో ఉన్నటువంటి యాంకర్ సహాయంతో అటు ఇటు పోకుండా ఒకే చోట ఫిక్స్డ్ గా నిలబడి ఉంటది ఎప్పుడైతే మనకి వేవ్ అనేది మూవ్ అవుతుందో క్రస్ట్ వచ్చినప్పుడు అంటే లిక్విడ్ లెవెల్ అనేది మీన్ లెవెల్ కంటే పైకి వెళ్ళినప్పుడు ఈ ఫ్లోట్ అనేది ఏమవుతుంది ఇక్కడి నుంచి పైకి రైజ్ అవుతుంది ఈ ఫ్లోట్ అనేది పైకి రైజ్ అయ్యింది కదా ఫ్లోట్ పైకి రైజ్ అయినప్పుడు ఈ హోస్ పంప్ ఏమవుతుంది స్ట్రెచ్ అవుతుంది అంటే సాగదీయబడుతుంది ఈ స్ట్రెచ్ అయినప్పుడు కొంత వాటర్ దాని లోపలికి వెళ్తాయి వాటర్ లోపలికి వెళ్ళినాయి అప్పుడు దాని మీద ప్రెషర్ తక్కువగా ఉంది ఎప్పుడైతే క్రస్ట్ ముందుకు వెళ్ళి మళ్ళీ ట్రఫ్ వచ్చిందో ట్రఫ్ ఏం చేస్తుంది దీన్ని మళ్ళీ కిందకి నెట్టింది అంటే లెవెల్ ఏమైంది మీన్ లెవెల్ కంటే తక్కువ ఉంది ఇందాక హైట్లో ఉంది కాబట్టి ఇది పైకి పోయింది మళ్ళీ లెవెల్ తగ్గిందిగా ఇప్పుడు ఆటోమేటిక్ ఫ్లోట్ ఏమవుతుంది కిందకు వస్తుంది ఈ ఫ్లోట్ కిందకు వచ్చినప్పుడు ఇందాక హోస్ పంప్ ఎలా ఉంది స్ట్రెచ్డ్ పొజిషన్లో ఉంది ఇప్పుడు దీని మీద ఫోర్స్ అప్లై చేయగానే అందులో ఉన్న వాటర్ మొత్తం ఏమైతే స్పీడ్గా బయటికి రావడం జరుగుతుంది అంటే దాని మీద కొంత ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది దాన్ని మనం ఏమంటాం ప్రెజరైజ్డ్ వాటర్ అని పిలుస్తాం ఈ ప్రెజరైజ్డ్ వాటర్ వల్ల నథింగ్ బట్ హై ప్రెజర్ ఉన్నటువంటి వాటర్ని జనరేటర్ గుండా పాస్ చేస్తాం జనరేటర్ గుండా పాస్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది టర్బైన్ రొటేట్ అయ్యింది పవర్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది ఇది ఒక బేసిక్ ఐడియా ఇంకొకటి ఏంటంటే ఆసిలేటింగ్ ఎయిర్ కాలమ్ ఆసిలేటింగ్ ఎయిర్ కాలమ్ ఆసిలేటింగ్ అంటే మూవ్ అవ్వటం అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఇదిగోండి ఈ ఆసిలేటింగ్ ఎయిర్ కాలంలో చాంబర్స్ ఇలా ఉంటాయి ఓకే ఈ విధంగా ఉంటుంది ఇది ఆసిలేటింగ్ ఎయిర్ కాలమ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే వేవ్ అనేది లోపలికి వస్తుందో ఫస్ట్ ఇనీషియల్లో ఈ ఛాంబర్ మొత్తం కూడా ఎంటీగా ఉందనుకోండి ఎంటీగా ఉంది అంటే అక్కడ ఏమున్నట్టు ఎయిర్ అనేది ఉన్నట్టు ఎప్పుడైతే వేవ్ అనేది లోపలికి వస్తుంది అది బట్ వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుందో ఈ లోపల వాటర్ యొక్క లెవెల్ ఏమవుతుంది రైజ్ అవుతుంది వాటర్ లెవెల్ రైజ్ అయినప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి ఎయిర్ మొత్తం ఏమవ్వాలి పైకి పుష్ అవ్వాలి అంటే పైకి వెళ్ళిపోతుంది అంటే ఈ పైకి వెళ్ళేటువంటి ఎయిర్ని దీని గుండా పంపిస్తాం ఎయిర్ అవుట్ ఓకే ఇటువైపు ఛాంబర్స్ మొత్తం క్లోజ్ అయ్యండి ఇదిగోండి లెఫ్ట్లో ఛాంబర్ ఉంది రైట్ ఛాంబర్లో ఉంది లెఫ్ట్ ఛాంబర్లో ఉన్నటువంటి గేట్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు వేవ్ అనేది లోపలికి వచ్చేటప్పుడు వేవ్ అనేది లోపలికి వచ్చేటప్పుడు లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవ్వటం వలన ఈ లోపల ఉన్నటువంటి ఎయిర్ మొత్తం కూడా ఏమవ్వాలి బయటికి రావాలి ఆ బయటికి వచ్చేదాన్ని ఏం చేస్తాం రైట్ సైడ్ ఉన్నటువంటి ఛాంబర్లో నుంచి బయటికి వచ్చే విధంగా ప్లేస్ చేస్తాం అంటే ఇటు నుంచి ఎయిర్ అనేది బయటకు వస్తుంది సరే వేవ్ యొక్క వాటర్ లెవెల్ రైజ్ అయింది వేవ్ మళ్ళీ వెనక్కిపోయిందిగా ఆ వెనక్కి వెళ్ళినప్పుడు లిక్విడ్ లెవెల్ ఏమవ్వాలి లిక్విడ్ లెవెల్ ఏమైతే మళ్ళీ తగ్గింది ఈసారి లిక్విడ్ లెవెల్ తగ్గుతుంది కదా తగ్గేటప్పుడు ఏం చేస్తాం రైట్ సైడ్ ఛాంబర్ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఛాంబర్ ఓపెన్ అయి ఉంటుంది ఓకేదా ఇప్పుడు వేవ్ అనేది బయటికి పోతుందండి ఇందాక వేవ్ లోపలికి వస్తుంది లోపలికి వచ్చినప్పుడు లిక్విడ్ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల అందులో ఉన్నటువంటి ఎయిర్ మొత్తం పైకి పోయింది ఆ పైకి పోయేదాన్ని ఏం చేస్తాం మనం ఒక రైట్ సైడ్ ఛాంబర్లో నుంచి చిన్న నాజిల్స్ గుండా బయటికి వెళ్ళే విధంగా ప్లేస్ చేస్తాం ఎప్పుడైతే మనకి ట్రఫ్ వచ్చిందో అంటే లిక్విడ్ లెవెల్ అనేది తగ్గుతుందో అంటే నథింగ్ బట్ వేవ్ బయటికి పోతుందిగా ఆ బయటికి వెళ్ళేటప్పుడు లిక్విడ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఎంటీ అవుతుంది మళ్ళీ ఎంటీ అవుతుంటే ఇది ఏమవ్వాలి ఎయిర్తో ఫిల్ అవ్వాలి ఈ ఎయిర్తో ఫిల్ అవ్వాలన్నప్పుడు ఏం చేస్తాం రైట్ సైడ్ ఉన్నటువంటి ఛాంబర్లో గేట్స్ అన్ని క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఛాంబర్లో గేట్స్ అన్ని ఓపెన్ అయ్యే విధంగా ప్లేస్ చేస్తాం అప్పుడు లెఫ్ట్ నుంచి ఏమవుతుంది ఎయిర్ అనేది లోపలికి వస్తుంది ఎయిర్ ఇన్ ఓకే ఈ విధంగా ఏమవుతుంది వేవ్ అనేది మూవ్ అవుతూ ఉన్నంతసేపు కూడా ఒక ఛాంబర్లో నుంచి ఎయిర్ లోపలికి వస్తుంది ఒక ఛాంబర్ నుంచి ఎయిర్ బయటికి వెళ్తుంది ఇది ఎయిర్ ఇన్ ఎయిర్ అవుట్ అంటే విండ్ అనేది ఏమవుతుంది బ్లో అవటం అంటే ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మూవ్ అవడం జరుగుతుంది ఈ మూవ్ అయ్యేటువంటి ఎయిర్ ఇన్ ఎయిర్ అవుట్ ఈ రెండు నాజిల్స్ తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేస్తాం ఎయిర్ టర్బైన్స్ కనెక్ట్ చేస్తాం అంటే
విండ్ ద్వారా రొటేట్ అయ్యేటువంటి టర్బైన్స్కి. అప్పుడు ఆ ఎయిర్ టర్బైన్స్ రొటేట్ అవడం వల్ల మనకేమవుతుంది, పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఆసిలేటింగ్ ఎయిర్ కాలం అన్న పేరు, ఆసిలేటింగ్ ఎయిర్ కాలం. ఎయిర్ కాలం యొక్క లెవెల్ ఏమవుతుంది కొన్ని, ఇక్కడేమో బయటకు వస్తుంది, మళ్ళీ నుంచి లోపలికి, మళ్ళీ బయటకు వెళ్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ విధంగా ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎయిర్ సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది ఆసిలేటింగ్ ఎయిర్ కాలం. ఇంకొకటి ఉంది, ట్రాప్డ్ ఛానల్స్ అంటారు. ట్రాప్డ్ ఛానల్స్ అంటే ఇంకోటి టేపర్డ్ ఛానల్స్ అని కూడా చెప్తారు. ట్రాప్డ్ ఛానల్స్, టేపర్డ్ ఛానల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓషన్లోకి వెళ్ళారనుకోండి, సముద్రం దగ్గర, సీషోర్ దగ్గరికి వెళ్ళారనుకోండి. సీషోర్లో కొన్ని కొన్ని చోట్ల స్టోన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, రాళ్ళు. ఇంకొక చోట ఓన్లీ శాండ్ మాత్రం ఉంటుంది, ఇసుక ఫ్లాట్, అక్కడ సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి సర్ఫేస్ ఏమవుతుంది, రాళ్ళు గుట్టలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ స్టోన్స్ మీద నిలబడ్డారనుకోండి, యాక్చువల్గా ఆ ఫ్లాట్ పొజిషన్ కంటే ఈ స్టోన్స్ ఏమవుతాయి, ఎక్కువ హైట్లో ఉంటాయి. మీరు ఈ స్టోన్స్ మీద నిలబడితే ఓషన్లో నుంచి వచ్చే వాటర్ ఏమవుతుంది, ఒక్కోసారి పైకి లేచి ఆ స్టోన్ మీద, అంటే మీ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే మనం ఫ్లాట్ సర్ఫేస్ అంటే శాండ్ దగ్గర నిలబడ్డాం, ఆ వాటర్ లెవెల్ అనేది మా జనరల్గా వస్తూ ఉంటుంది. ఆ సీషోర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ హైట్కి ఏమైనా వెళ్ళిద్దా, వెళ్ళదు. అంటే మీకు అర్థమవుతుందా, మీరు ఎప్పుడైనా మూవీస్లో కానీ చాలా చోట్ల చూస్తుంటారు, సీషోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చోట స్టోన్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇంకో చోట ఓన్లీ ఫ్లాట్గా ఉంది, అంటే శాండ్ మాత్రమే ఉంది, అక్కడ స్టోన్స్ ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఈ స్టోన్స్ మీద నిలబడితే వాటర్ లెవెల్ ఎక్కడో కింద ఉంటుంది. ముందు వేవ్స్ వచ్చినప్పుడు, అంటే అలలు వచ్చినప్పుడు వాటర్ ఏమవుతాయి, పైకి లెగిసి మీ మీద పడడం జరుగుతుంది. అదే మనం శాండ్ దగ్గర అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు లిక్విడ్ అనేది, అంటే వేవ్ అనేది వచ్చినప్పుడు మన పైదాకా లేచి వాటర్ పడవు, అంటే కాళ్ళు తడుస్తుంది అనుకోండి, పైదాకా లేచి మన మొహం మీద వాటర్ పడవుగా. కానీ అక్కడ ఏమవుతుంది, ఎక్కువ హైట్కి వస్తుంది. ఇది మొత్తం ఒకటే లెవెల్, దానికి దీనికి మధ్యలో డిస్టెన్స్ కూడా తక్కువే ఉంది. కానీ అక్కడ మాత్రం ఎక్కువ హైట్కి వాటర్ వెళ్ళట్లా, కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుంది, ఎక్కువ హైట్కి వాటర్ వెళ్తున్నాయి. అది ఏ విధంగా పాసిబుల్ అయింది, ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అంటే, ఇది హిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోర్డే హిల్ అనుకోండి. వేవ్ ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఈ బోర్డ్ని టచ్ అయింది, అంటే హిల్ని టచ్ అయింది. హిల్ని టచ్ అయినప్పుడు వేవ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యిందిగా, అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుంది. ఎప్పుడైతే వేవ్ అనేది దీన్ని టచ్ అవుతుందో, ఆపోజిట్లో నుంచి వేవ్ ఏమవుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే ఓ బకెట్లో వాటర్ తీసుకొని ఓ స్టోన్ డ్రాప్ చేయండి. స్టోన్ డ్రాప్ చేస్తే ఫస్ట్ రిపల్స్ సర్కిల్స్ క్రియేట్ అవుతాయి. ఈ సర్కిల్స్ అనేవి బకెట్ ఎడ్జెస్ దాకా వెళ్ళిన తర్వాత ఎడ్జిని తగిలి మళ్ళీ వెనక్కి రిపల్స్ వస్తాయి. అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసేది డిస్టర్బెన్స్, అప్పుడు టువార్డ్స్ ది సర్ఫేస్ ఆఫ్ ది బకెట్ దెర్ విల్ బి ఏ ఇన్సిడెంట్ వేవ్, ఆఫ్టర్ దట్ దెర్ విల్ బి ఏ రిఫ్లెక్టెడ్ వేవ్. మనం స్టోన్ డ్రాప్ చేసినప్పుడు మధ్యలో నుంచి ఏమవుతుంది, ఇన్సిడెంట్ ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినటువంటి వేవ్ ఎడ్జెస్ వరకు వెళ్ళే వరకు అలానే ఉంటుంది. ఎప్పుడైతే ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళిందో దాన్ని తగిలి ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఓషన్లో వేవ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతూ వచ్చి ఒక్కసారిగా హిల్ని టచ్ అయింది. హిల్ని టచ్ అయినప్పుడు హిల్ ఏం చేస్తుంది, కొంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఈ వేవ్ని వెనక్కి నెడుతుంది. అంటే ఇన్సిడెంట్ వేవ్ ఒకటి ఉంటుంది, రిఫ్లెక్టెడ్ వేవ్ ఒకటి ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్, ఈ రెండు సూపర్ పొజిషన్ జరగడం వలన, ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ యొక్క సూపర్ పొజిషన్ వలన అక్కడ ఏం జరుగుతుంది, మనకి యాంప్లిట్యూడ్ రైజ్ అవుతుంది. ఆ యాంప్లిట్యూడ్ రైజ్ అవ్వటం వల్ల లిక్విడ్ లెవెల్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది. అంటే నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ పెరిగి వేవ్ అనేది ఏమవుతుంది, వేవ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అయ్యి పైకి వాటర్ పట్టడం అనేది జరుగుతుంది. అదే ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర అనుకోండి, దాన్ని వెనక్కి నెట్టేది ఏమి లేదు అక్కడ, అంటే ఓన్లీ ఇన్సిడెంట్ వేవే ఉంటుంది అక్కడ, రిఫ్లెక్టెడ్ వేవ్ ఉండదు ఎందులో, మన ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర. అదే మనం హిల్స్ వాటి దగ్గర తీసుకున్నాం అనుకో, ఏం జరుగుతుంది, ఇన్సిడెంట్ వేవ్ ఉంటుంది, రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుంది. ఆ రెండు సూపర్ పొజిషన్ జరగడం వల్ల మనకేమవుతుంది, లిక్విడ్ లెవెల్ అనేది ఎక్కువగా రైజ్ అయ్యి మనకి ఆ స్టోన్స్ మీదకి వాటర్ పడడం జరుగుతుంది. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే టేపర్డ్ ఛానల్స్ని, ట్రాపింగ్ ఛానల్స్ని వాడతారు. టేపర్డ్ ఛానల్స్ అంటే ఇది ఇలా ఉంటాయి, క్రాస్గా ఉంటాయి అన్నమాట. అంటే డ్యామ్ ఇలా కడతారు క్రాస్గా, ఇటు నుంచి వాటర్స్ వస్తా, ఇటు నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి, ఇటు నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఈ వేవ్స్ అనేవి డ్యామ్ని టచ్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఇలా ఈ ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ సూపర్ పొజిషన్ జరిగి లిక్విడ్ లెవెల్ ఏమైంది, రైజ్ అయింది. అప్పుడు ఆ పైకి లేచిన లిక్విడ్ ఏమవుతుంది, ఈ డ్యామ్ వెనక మొత్తం ఖాళీ ఉంటుంది, ఇంకా అందులోకి వెళ్ళి వాటర్ పడిపోతాయి. ఎప్పుడైతే ఈ డ్యామ్ ఫిల్ అయిందో, డ్యామ్ ఫిల్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఆ వాటర్ని మళ్ళీ టర్బైన్ గుండా పాస్ చేసి ఓషన్లోకి పంపించేస్తారు. అలా ఓషన్లోకి పంపించేసి అక్కడ మనం ఏం చేస్తాం, పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా, ఈ టేపర్డ్ ఛానల్స్ అంటే ఇలా ఈ వీ షేప్లో స్లాండ్గా మనం ప్లేస్ చేస్తారు. ఎప్పుడైతే వేవ్స్ అనేవి వచ్చి ఈ
డ్యామ్ ని టచ్ అయ్యదియో ఈ డ్యామ్ ని టచ్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది క్రియేట్ అవుతుంది ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ రెండు సూపర్ పొజిషన్ జరగడం వల్ల ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ అనేది రైజ్ అవుతుంది ఆ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ అనేది రైజ్ అయ్యి వాటర్ ఏమవుతుంది పైకి లెగిసి ఈ డ్యామ్ లో పడతాయి అప్పుడు ఆ డ్యామ్ అనేది ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఫిల్ అయిన తర్వాత ఆ వాటర్ మనం ఏం చేస్తాం టర్బైన్ గుండా పాస్ చేస్తాం టర్బైన్ గుండా పాస్ చేసి మనం పవర్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇవి బేసిక్ మెథడ్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో గాని ఫేస్బుక్ లో గాని చూస్తూ ఉంటే ఈ ఓషన్ వేవ్ కు సంబంధించి అప్పుడు కొన్ని కొన్ని యానిమేషన్స్ వస్తూ ఉంటాయి వాటి మీద పెడల్స్ ఉంటాయి అంటే ఫ్లాట్ గా ఒక బోర్డు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది అనుకోండి ఈ బుక్ ఫ్లాట్ గా ఉంది ఇది పెడల్ అనుకోండి దీన్ని ఏం చేస్తారు ఒక యాక్సిల్ కనెక్ట్ చేస్తారు రాడ్ కి దీన్ని ఓషన్ సర్ఫేస్ మీద పెడతాం అలా వేవ్స్ వస్తాయి కదా వేవ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ ఫ్లాట్ సర్ఫేస్ పైకి కిందకి మూవ్ అవుతుంది ఇలా ఓకే ఇలా పైకి కిందకి మూవ్ అయినప్పుడు ఈ యాక్సిల్ ఉంటుంది కదా యాక్సిల్ కూడా పైకి కిందకి మూవ్ అవుతుంది ఈ యాక్సిల్ ని తీసుకెళ్ళి ఏం చేస్తారు రొటేటింగ్ టర్బైన్ ని కనెక్ట్ చేస్తారు అప్పుడు ఈ ఫ్లాట్ సర్ఫేసెస్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటే టర్బైన్ రొటేట్ అవుతుంది ఆ టర్బైన్ రొటేట్ అయినప్పుడు పవర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇది వేవ్ ఎనర్జీ కన్వర్షన్ వేవ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఎలా మార్చుకోవాలి అని ఇందులో అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది వేవ్ ఎనర్జీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే వేవ్స్ ఆర్ క్రియేటెడ్ ఫార్ ఫ్రమ్ ది సీషోర్ బట్ దే కేమ్ టు ది సీషోర్ వితౌట్ ఎనీ అప్రోప్రియేట్ ఎనర్జీ లాస్ వేవ్స్ అనేవి ఎక్కడ వస్తాయి సముద్రాల భాగాల్లో అంటే ఒడ్డు దగ్గర నుంచి చాలా ఎక్కువ దూరంలో వేవ్స్ క్రియేట్ అవుతాయి కానీ ఎక్కడో క్రియేట్ అయినటువంటి వేవ్స్ కూడా సీషోర్ దగ్గరికి మరీ పూర్తిగా ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎంతో కొంత ఎనర్జీతో సీషోర్ దగ్గరికి రావడం జరుగుతుంది అదొక బెస్ట్ అడ్వాంటేజ్ మనకి ఎందుకని ఒకవేళ అక్కడ ఎనర్జీ క్రియేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం లాస్ అయిపోయింది అనుకో మనకు ఉపయోగం లేదు మళ్ళీ మనం పోయి ఆ సముద్ర మధ్యలో ఎక్కడో మళ్ళీ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ ఎలా చేసుకోవాలంటే చూసుకోవచ్చు అదే ఇప్పుడు అక్కడ క్రియేట్ అయింది ఇక్కడికి ఎటువంటి ఎనర్జీ లాస్ ఉంటుంది కాకపోతే అప్రాపరేట్ ఎంతో కొంత మినిమం ఎనర్జీతో వస్తుంది ఆ మినిమం ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం అదొకటి ఇంకొకటి ఏంటంటే కంపేరింగ్ టు ది సోలార్ ఆర్ విండ్ ఇట్ విల్ బి అవైలబుల్ అట్ ఎనీ టైం సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ కొన్ని సందర్భాల్లోనే మనకి అవైలబిలిటీలో ఉంటుంది అంటే త్రూ 24 అవర్స్ మనకి కాన్స్టెంట్గా ఉంటాయి ఆ సోలార్ విండ్ ఉండవు కానీ వేవ్ మాత్రం రౌండ్ ది క్లాక్ త్రూ అవుట్ ది ఇయర్ సంవత్సరం పొడవుతున్న 24/7 మనకి వేవ్స్ వస్తూనే ఉంటాయి వేవ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనం 24 అవర్స్ పవర్ సప్లై చేసుకోవచ్చు 24 గంటలు ఓకే ఇంకా ఏం చెప్పుకోవచ్చు ఎనర్జీ డెన్సిటీ విల్ బి ది మోర్ ఇన్ కంపారిజన్ విత్ ది సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీతో పోలిస్తే ఎనర్జీ డెన్సిటీ అనేది ఎలా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇట్ విల్ ద పవర్ ప్రొడక్షన్ విల్ బి వెరీ స్మూతర్ అండ్ దట్ మీన్స్ ఇట్ విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్ టు ప్రొడ్యూస్ ది ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ వేవ్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం ఈజీగా ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తారు ఇందులో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ లేవు సింపుల్ కన్స్ట్రక్షన్స్తోనే మన ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం అదే మన సోలారో విండో అనుకోండి సోలార్లో అయితేనేమో రా సిలికాన్ని రా జెర్మేనియంని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని సెమీకండక్టర్ కింద మార్చుకోవాలి దాన్ని మళ్ళీ ప్యానల్స్ స్లైసెస్ కింద కట్ చేసి సోలార్ ప్యానల్స్ తయారు చేయాలి విండ్ టర్బైన్స్లో కూడా అంతే విండ్ టర్బైన్స్లో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆ విండ్ యొక్క షేప్స్ ఎలివేషన్స్ టర్బైన్స్ జనరేటర్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ఓషన్ వేవ్ ఎనర్జీలో అంత పెద్ద పెద్ద మెకానిజమ్స్ ఏముండవు చిన్న చిన్న మెకానిజమ్స్ చిన్న చిన్న డివైజెస్తోనే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఒక అడ్వాంటేజ్ ఓకే డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే దీస్ ఆర్ అన్ప్రిడిక్టబుల్ వేవ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము అంటే ఎంత ఎత్తు వస్తుంది అనేది ఎలా అంటారేమో మనకి తుఫాన్లు ఇవి ఎక్కువగా ఉంటాయి తుఫాన్లు ఎక్కువగా ఉన్నప్పుడు వేవ్ ఏమవుతుంది ఎక్కువగా వస్తుంది అంటే హై ఇంటెన్సిటీ వస్తుంది అలా హై ఇంటెన్సిటీ వేవ్స్ వచ్చినప్పుడు మనకి ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ డివైజెస్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకని ఇప్పుడు ప్రతిదానికి కొంత లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్లోట్ పైకి వెళ్తుంది ఈ ఫ్లోట్ పైకి వెళ్ళినప్పుడు హోస్ పంప్ స్ట్రెచ్ అయింది అన్నాం ఈ స్ట్రెచింగ్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకో హోస్ పంప్ ఏమైంది బ్రేక్ అయిపోతుంది అలా బ్రేక్ అయినప్పుడు మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదు అంటే ఇప్పుడు మనం ఎనర్జీ వస్తుంది కాకపోతే ఆ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే అన్ని సందర్భాల్లో ఒకేలా యూటిలైజ్ చేసుకోలేము అంటే అక్కడ ఎనర్జీ ఒకసారి ఎక్కువ రావచ్చు ఒకసారి తక్కువ రావచ్చు అంటే ఇక్కడ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది వేవ్ ఎనర్జీ మస్ట్ బి స్టాండ్ విత్ ది బ్యాడ్ వెదర్స్ ఆల్సో అంటే బ్యాడ్ వెదర్ వచ్చినప్పుడు కూడా ఆ వెదర్స్లో కూడా తట్టుకునేటట్టుగా ఆ డివైస్ ఉండాలి అయితే అలా ఉండేటువంటి డివైస్ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం ఇంకొకటి ఏంటంటే
సైట్ సెలక్షన్ అంటే ఇప్పుడు ఈ వేవ్ ఎనర్జీని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసుకోలేం. కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాం. అదే మనం ఎర్త్ మొత్తం మీద సీషోర్ చాలా ఉంది మనకి, ఆ సీషోర్ మొత్తం కూడా వరుసగా ఇలాంటి టెక్నాలజీస్ ఉపయోగించుకొని మనం ఎక్కువగా డివైస్ ప్లేస్ చేసి కంటిన్యూస్గా పవర్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి చోట ఒకే ఎనర్జీ రాదు, వేరు వేరు చోట్ల ఎనర్జీ అనేది వేరు వేరుగా ఉంటుంది. ఎందుకని వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా రీజన్స్ని బట్టి ఉంటుంది. ఒక రీజన్లో వేవ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఒక రీజన్లో వేవ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనం పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. అదొక డిసడ్వాంటేజెస్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏం చెప్పుకోవచ్చు అంటే ద ఎకలాజికల్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ ఎట్ బి స్టడీడ్. ఎకలాజికల్ ఇంపాక్ట్ అంటే మనం వేవ్స్ వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి డివైస్ని సముద్రంలో వరుసగా ప్లేస్ చేస్తాం. ఇలా వరుసగా ప్లేస్ చేసినప్పుడు వేవ్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో తేడా వస్తుంది. అంటే వేవ్ అనేది సీషోర్కి వచ్చేటప్పుడు దాని మోషన్లో తేడా వస్తుంది. ఆ మోషన్లో తేడా రావటం వలన మనకి ఎర్త్ మీద అంటే చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఇంకా స్టడీ చేయలేదు. అదేవిధంగా ద టెక్నాలజీ ఈజ్ స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేట్. ఇది ఇంకా డెవలపింగ్ స్టేట్లోనే ఉంది, ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. కంప్లీట్గా డెవలప్ అయితే అప్పుడు మనం ఇంకా ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈజ్ ఎ డిఫ్యూజ్డ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఎప్పుడు ఒకే రాళ్ళ, ఇప్పుడు వేవ్ ఉంది, వేవ్ ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో వస్తుందా? ఒకసారి ఇటు వస్తుంది, ఒకసారి ఇటు వస్తుంది, ఒకసారి అటు వస్తుంది. అంటే డైరెక్షన్ మారుతూ ఉంటుంది, అలా విధంగా ఇంటెన్సిటీ కూడా మారుతూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎ డిఫ్యూజ్డ్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ డిసడ్వాంటేజ్ ఇన్ ది వేవ్ ఎనర్జీ. వేవ్ ఎనర్జీలో మెయిన్ డిసడ్వాంటేజ్. ఇంతవరకు మనకి వేవ్ ఎనర్జీ అంటే ఏమిటి, ఓకే, ఇంతటితో మనకి ఓషన్ ఎనర్జీ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.